వచ్చిరా ఫ్రెండ్స్. సో నిన్న మనం ఏమనుకున్నాము, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా ఎలా ఓపెన్ అయినా కూడా మనం ఈ లైన్ మీద ఓపెన్ అయితే 45,022 పైన ఓపెన్ అయితే మనం బుల్లి సైడే ఉంటాం అనుకున్నాం. ఓపెన్ అయింది, ఓపెన్ అయిన వెంటనే కొంచెం వోలటైల్ మార్కెట్ ఉంటే కొంచెం బుల్లి సైడే ఉంది. బట్ ఇది కంటిన్యూ అవుతుంది, ఎట్లా అవుతుంది ఏం లేదు కూడా మాట్లాడుకున్నాం. చూడండి, రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే డైరెక్ట్ ఇట్లా పైన క్రాస్ చేసిపోతే ఈ హై క్రాస్ చేస్తుంటే మనం బై చేసుకున్నాం. హై ఏది? 45,440. ఓకే, డైరెక్ట్గా క్రాస్ అయితే లేదు, కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వచ్చిందనుకో, రానియండి. 45,165 లెవెల్ అనేది మళ్ళా ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్. మనకు ఇక్కడ నుండి రిజెక్షన్ వస్తే మనం డైరెక్ట్ ఇక్కడ నుండి మళ్ళీ 45,655 వరకు బుల్లిష్గానే ఉంటాం. ఓకే, టెన్షన్ ఏం లేదు. కింద ఇంకోటి మంచి సపోర్ట్ ఉంది స్ట్రాంగ్, 45,022. దీని కిందికి పోతేనే మనము సెల్లింగ్ చేస్తాం, అది కూడా రీట్రేస్ అయినాక. బట్ ఇప్పట్లో దీని కిందికి పోదు, నాకు తెలిసి కిందికి రీట్రేస్ అయినా కూడా 45,165 నుండి మంచి మూవ్ రావచ్చు. ఇంకా నుండి కంప్లీట్గా బుల్లిష్ సైడ్ ఉంటాను నేను. 45,165 అనేది నాకు ఒక ఎంట్రీ లెవెల్ అంతే, అంతేగాని స్ట్రాంగ్ సపోర్ట్ అని కాదు, ఎంట్రీ లెవెల్. ఇక్కడికి వచ్చి ఇట్లా పోవచ్చు, ఒకవేళ ఇది మిస్ అయినా కింద సపోర్ట్ అయితే ఉంది స్ట్రాంగ్గా నాకు, కాబట్టి మళ్ళీ కింద కూడా నేను ట్రై చేస్తాను బై చేయడానికి. ఓకేనా, సెల్లింగ్ అంటూ ఏం లేదు ఇక్కడ. ఒకవేళ 45,022 బ్రేక్ అయినా కూడా ఇడికెళ్ళి ఇడికి రావాలి ప్రైస్. ఈ బ్రేక్ అయినా డైరెక్ట్ సెల్ చేయం, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ కిందికి రావాలి, అప్పుడే సెల్లింగ్ చేస్తాం అన్నమాట. అదే నిఫ్టీ చూసుకుంటే నేను ఏమనుకున్నాం, మనం ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఈ 19,356 అనేది మన లెవెల్ అనుకున్నాం. బట్ దాన్ని నియర్ బై వచ్చి అక్కడ నుండి రిజెక్ట్ అయింది, అక్కడ నుండి రిజెక్ట్ అయ్యి కంటిన్యూగా మన లెవెల్ ఏదైతే 19,434 బ్రేక్ అయిందో, దాని తర్వాత కూడా ఒక కన్సల్టేషన్ తర్వాత మనకు మళ్ళీ లాస్ట్లో కొంచెం మూమెంటం అయితే ఇచ్చింది మనకి. ఓకే, మంచి మూమెంటం అయితే నిఫ్టీలో దొరికింది, కానీ బ్యాంక్ నిఫ్టీలో దొరకలేదు. సరే, ఇంకా రేపు ఏమవుతుంది? రేపు చూసుకుంటే నిఫ్టీ ఒకవేళ 19,502 కింద ఓపెన్ అయితే ఇదే లెవెల్ టెస్ట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ 19,356 వరకు సెల్లింగ్ సైడ్ ఉంటాను నేను. అది కూడా కౌంటర్ ట్రెండ్, హాఫ్ క్వాంటిటీ. అంటే ఇప్పుడు నేను రెండు లాట్లు తీసుకుంటున్నాను అనుకో, ఒక లాట్ మీదే ట్రేడ్ చేస్తాను అనమాట సెల్లింగ్ సైడ్. లేదు కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 19,502 మీద ఓపెన్ అయ్యి లేదా క్రాస్ అయ్యి మీద క్లోజ్ అయింది, లేకపోతే డైరెక్ట్ 19,515 మీద క్లోజ్ అయింది అనుకో, అప్పుడు కూడా కంప్లీట్ బయింగ్ సైడ్ ఉంటా. అక్కడ నేను లైవ్ అప్డేట్ చేసుకుంటా, లైవ్లో ఏమన్నా లెవెల్స్ ఉంటే ఇంపార్టెంట్ లెవెల్స్ అప్డేట్ చేస్తా, ఒకవేళ 19,515 మీద ఓపెన్ అయితే. ఓకే, ఓపెన్ అయినా క్రాస్ అయినా కూడా. సో టెలిగ్రామ్ జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా వీడియో డిస్క్రిప్షన్లోకి పోతే మీకు లింక్ ఉంటుంది, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు సర్చ్ చేసి జాయిన్ అయితే ఫేక్ ఛానల్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, సో వాటి నుండి తప్పించుకోవచ్చు మీరు. ఓకేనా, సో రేపైతే నేను నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొంచెం రీటెస్ట్ చేసి కిందికి రావాలి. కిందికి వస్తే 19,356 ఇంపార్టెంట్ లెవెల్ నాకు, మళ్ళీ ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా బయింగ్ చేస్తా మళ్ళీ బ్లూ లైన్ వరకు. బ్లూ లైన్ ఏది? 19,515 వరకు. సో ప్లాన్ చూడండి ఎట్లుంటుంది. ఫ్లాట్ ఓపెన్ అయిందంటే సూపర్గా టచ్ అయ్యి కిందికి రావాలా, మళ్ళీ ఇక్కడ నుండి పైకి పోవాలా, ఇది నా ప్లాన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇది స్ట్రాంగ్ క్యాండిల్తో క్లోజ్ అయితే, నాకు తెలిసి క్లోజ్ కాదు, ఒకవేళ అయితే రీటెస్ట్ చేసి మళ్ళీ కిందాక రావచ్చు. కింద మనకు అడుగడుగున్న సపోర్ట్లు మంచిగా ఉన్నాయి కాబట్టి నిఫ్టీ అయితే కిందికి రావడం కొంచెం కష్టం. బట్ సెల్లింగ్ సైడ్ కొంచెం వోలటైల్ మార్కెట్ ఉండొచ్చు, ఈ నుండి ఇందాక 19,356 వరకే సెల్ చేస్తా, అంతకుమించి సెల్ చేయను నేను. ఓకేనా, ఫైన్. ఫిన్ నిఫ్టీ ఏమనుకున్నాం, బ్యాంక్ నిఫ్టీ మీదకి పోయినా నిఫ్టీ మీదకి పోయినా ఫిన్ నిఫ్టీ మాత్రం మీదికి పోదు పెద్దగా. ఇది కొంచెం ఇక్కడికైనా ఉండొచ్చు, దీంట్లో అవాయిడ్ చేయడమే బెటర్ అనుకున్నాం ట్రేడింగ్. ఓకే, ఇప్పుడు రేపు ఈ లెవెల్ అయితే టచ్ అవ్వాలి. రేపు నిఫ్టీ కొంచెం ఫాల్ అవుతుంది అనుకున్నాం కదా, అది కొంచెం వొలటైల్గా ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చినప్పటికీ కూడా ఇది కిందికి వచ్చేస్తుంది అనుకుంటున్నా. కిందికి వచ్చి 20,071 టచ్ అయితే ఇక్కడ నుండి మంచి బుల్లిష్ మూవ్ ఉంటుంది, డైరెక్ట్ 20,577 వరకు ఉండొచ్చు మనం. ఓకే, ఇక్కడ చూడండి, రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కొంచెం పైకి పోయి రిజెక్ట్ అవ్వాలా 20,300 నుండి. ఒకవేళ రిజెక్ట్ అవ్వకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డైరెక్ట్ కిందికి వచ్చినా సెల్లింగే ఉంటుంది, కాకపోతే 20,071 వరకు వచ్చేదాకా దీన్ని సెల్లింగ్ సైడే ఉంటాను నేను. దీంట్లో ఒక పొజిషనల్ ఎంట్రీ తీసుకుంటాను కదా, తీసుకోలేదు. బట్ అనాలిసిస్ ప్రకారం అయితే చెప్పిన కదా, ఇది ఇక్కడ నుండి డైరెక్ట్గా ఇందాక వచ్చేసేలా ప్రైస్, ఇక్కడ నుండే నేను బుల్లిష్ సైడ్ ఉంటా, అప్పటి వరకు వెయిట్ చేస్తా అనేది. మీకు వీక్లీ అనాలిసిస్ చూస్తే అర్థమైపోతుంది, మీకు క్లారిటీ వస్తుంది దీని గురించి ఏం చెప్పినా అనేది. క్లియర్ కదా, ఫైన్. క్రూడ్ ఆయిల్ ఇది ఇప్పుడు ఇది బ్రీచ్ అయింది, అందరూ ఏమనుకుంటారు ఇది బ్రేక్ అయిపోయింది, ఇక కథం కంప్లీట్ బుల్లిష్ సైడ్ అని నేను కూడా చెప్పిన. ఏమని, 5,933 5,864 నుండి ఈ లెవెల్స్ బ్రీచ్ అవ్వద్దు, ఈ లెవెల్ నుండి ఫాల్ అవుతుంది అని. కాకపోతే ఈ లెవెల్ ఫాల్ కాలే. ఇప్పుడు నాలాంటాడు కూడా ఆయన ఉన్నాడు అనుకో, వాళ్ళే స్టాప్ లాస్లో తిన్నారనమాట ఇల్లు. ఇప్పుడు నాకు తెలిసి ఇది ఒక చిన్న డబ్ల్యూ ప్యాటర్న్ లా క్రియేట్ చేసి మొత్తం ఫాల్ అయ్యే అవకాశం ఉంది.
నా గెస్ కొంచెం షార్ప్ ఫాల్ అయితే వస్తుందేమో అని అనుకుంటున్నా. మరి వెయిట్ చేసి చూస్తా. షార్ప్ ఫాల్ అంటే ఇక్కడ వచ్చిన చిన్న చిన్నే కాదు, కొంచెం పెద్ద ఇట్లాంటి ఫాల్ వస్తుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడైతే అట్లీస్ట్ మన లెవెల్ 5751 వరకు అయితే ఖచ్చితంగా రావాలా, వస్తుందైతే అనుకుంటున్నాను. నేను బయింగ్ సైడ్ అయితే అస్సలు చేయను. ఒకవేళ ప్రైస్ ఇట్లా స్టేట్ పోయినా కూడా నేను ఇప్పుడు బయింగ్ సైడ్ అయితే చేసే మూడ్లో లేను. ఏమో నాకైతే అనిపిస్తుంది మేబీ డౌన్ సైడ్ వస్తుందని. ఎందుకో తేడాగా ఉంది మార్కెట్ ఇది క్రూడ్ ఆయిల్. జాగ్రత్త ఉండండి, ఎంతైనా మంచిది. మీరు ట్రేడ్ చేయకండి, ఎవరు ఎలాంటి ట్రేడ్ చేయకండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, షార్ప్ ఫాల్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇది ఏమనుకున్నాం, 233 నుండి ఖచ్చితంగా ఈ వీక్ అంతా మనకు 207 వరకు వస్తుంది అనుకున్నాం. ఇంకా వస్తూనే ఉంది ప్రైస్. మనం ఇంటర్డేలో బుల్లి సెట్ బేరి సెట్ ట్రేడ్ చేసుకుంటే ఓవరాల్గా 207 వరకు రావాలి. సో ఇక్కడ ఈ బుల్లిష్ కెండల్ ఉందా, ఈ లో క్రాస్ అయితే సెల్లింగ్ ప్లాన్ చేయండి. మంచి మూమెంట్ ఉంటుంది ఇక్కడ, కొంచెం షార్ప్ 207 వరకు సెల్లింగ్ సైడే ఉండండి. గేమ్ అయితే అర్థమవుతుందిగా మీకు. సో దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ ఇవి స్టాక్స్ చూడండి. ఇది లేచింది ఇప్పుడు, ఇంకా మూమెంటం రావాలా, వస్తుందని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ హోల్డ్లోనే ఉంది, నాది ఎంట్రీ నేను తీసుకున్నా కదా. ఇది ఏంటంటే ఇది జస్ట్ స్టాప్ లాస్ హిట్ అయింది కదా, ఇది ఫైన్. అండ్ ఇది ఇది 300 దగ్గరికి బలవంతంగా వస్తుంది, కానీ వస్తుందో రాదో తెలియదు. ఓకే, ఈడి తిరిగి మెల్లంగా వస్తుంది నాకు తెలిసి, వెయిట్ చేసి చూద్దాం. ఓకే, ఇది చూడండి, ఇంకా మీది పోతూనే ఉంది. ఓకే, ఇంకా కంటిన్యూ అవుతుంది, కొంచెం రెస్ట్ తీసుకొని పైకి పోయే అవకాశం ఉంది ఇంకా. సో ఇంకా హోల్డ్లోనే ఉంది, చూద్దాం ఎంతవరకు పోతుంది ఏం లేదు అనేది. ట్రైల్ చేసుకుంటూ పోతాం, ఇంకా ట్రైల్ ఏం చేయలేదు, చేస్తే నీ లైన్ జరుపుకుంటూ పోతాను. ఇది కూడా చూడండి. ఓకే, ఇది ఎగ్జాక్ట్గా నేను స్టాప్లో సైడ్ అయితే పెట్టుకున్నా, టెస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు పైకి పోతుంది. ఇది దాటి ఈజీగా వెళ్ళిపోతుంది నాకు తెలిసి. ఓకే, అండ్ ఇదైతే అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది. ఇంకా ఈ లెవెల్ మనకు తెలిసి రాకపోవచ్చు ఇంత కిందికి. ఒకవేళ వచ్చినా రాకపోయినా ఓకే, చూద్దాం ఏమవుతుంది ఏం లేదు అనేది. ఇది గ్యాప్ డౌన్ అయిపోయి ఒక దగ్గర క్లోజ్ అయింది, మేబీ రావాలా కిందికి. టైం అయితే పట్టొచ్చు, బట్ రావచ్చు. లేదంటే డైరెక్ట్ కూడా పోయినా మనం ఏం చేయలేము. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఎంట్రీ దాకా రావాలి ప్రైస్. ఓకే, అండ్ ఇది కూడా అంతే, ఫ్లాట్ ఓపెన్ అయ్యి అక్కడనే అయిపోయింది. కానీ ఇంకా రావాలి కిందికి, వస్తే మనకు మంచి ఎంట్రీ ఉంటుంది. అండ్ ఇది కూడా టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్ కూడా, దీనికోసం కూడా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇది ఇంకా ట్రిగ్గర్ కాలేదు, ట్రిగ్గర్ అయితే నేను తీసేసుకుంటుంది అది ఆటోమేటిక్గా ప్రైస్. ఓకేనా, సో ఇవే ఉన్నాయి జస్ట్ అబ్జర్వేషన్ చేయడానికి మనము. ఇంకా ఏమైనా స్టాక్స్ ఉంటే మనం చెక్ చేసుకుందాం అవి. ఓకే ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.